ఏమిట్రా, ఎనీ ప్రాబ్లం? నో డాక్టర్, ఈ రోజు సాయంత్రం నాకు సెలవు కావాలి. ఏమిటి విశేషం? ఫ్రెండ్ని కలుసుకోవాలి. నీకెవరో లేరన్నా? ఈ రోజే వచ్చింది డాక్టర్, 6 గంటలకు వస్తాను చెప్పాను. అయితే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, అలాగే నేను డాక్టర్స్ వెళ్తాను. పర్వాలేదు డాక్టర్, నేనే వెళ్తాను. ఏ, నాతో రాకూడదా? అది కాదు డాక్టర్. సరే ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. సరే. నిజం మమ్మీ, దేవుడి దగ్గర ఉన్న డాడీ చాక్లెట్లు బొమ్మల పుస్తకాలు పంపించారు. తర్వాత డాడీయే వచ్చారు. నిజం బేబీ? నిజం మమ్మీ. ఆశ్చర్యం కౌంటే, ఎవరి డాడీ? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? ఏమి లేదమ్మా, ఏమి లేదు. బేబీ, ఫాదర్ పిలుస్తున్నారు రామ్మా. మమ్మీ వెళ్ళిరమ్మా, నేను ఇక్కడే ఉంటాగా. నిన్ను అడిగింది కూడా. రా డాడీ, మమ్మీ దగ్గరికి వెళ్ళను. ఇక్కడ ఇక్కడే ఉండాలి డాడీ. ఎక్కడికి వెళ్ళింది? ఫాదర్, ఆశ్చర్యంగా ఉంది, మమ్మీ అంటుందేమిటి? ఈ బేబీకి తల్లి ఉందా? మీరీ పాపకు తండ్రి అయినట్లే డాక్టర్ మాధవ్. ఆప్యాయంతో ఏ స్త్రీ ఆదరించినా తన తల్లిని అనుకుంటుంది. అయితే మళ్ళీ వస్తుంది కదమ్మా, రా. టాటా డాడీ. టాటా. రేపు రాత్రి మా ఇంట్లో డిన్నర్, నా గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానించాను, నువ్వు తప్పకుండా రావాలి. పెళ్లి చేసుకుని ఇంటికి కోడలు తీసుకురావా అంటే పెళ్లి కాకుండానే బిడ్డను తీసుకొచ్చావు. ఈ బిడ్డ మీద ఎంతమంది పళ్ళు పడ్డాయో ఏమో. ఏరే లక్ష్మి, ఎక్కడా? నేను ఉద్యోగం చేసేది గురు దగ్గరేగా, కాదంతో వెళ్ళి దేవుడి భగవంతుడా, భగవంతుడా, నాకు చదువు, నాకు చదువు, మంచి నడతను, మంచి నడతను, ప్రసాదించు, ప్రసాదించు. చదువుకోలేదా? మరి దేవుణ్ణి చదువుకోవాలని అడుగుతుంది. నాకు చదువు చెప్తానికి వచ్చావంటే పాయసం తిను. తాతమ్మా పురాణాలన్నీ చదువుకుంది, నీకు చదువు రావాలని దేవుణ్ణి కోరింది. ఎక్స్క్యూజ్ మీ తాతమ్మా. నా తల్లి, పాయసం తిను. డాడీ, మీ దేవుడి దగ్గర నా ఉద్యోగం చేసేది? అవును. ఇంత చిన్న దేవుడి దగ్గర? పగలు చిన్నవాడిలా ఉంటాడు, రాత్రి పెద్ద అయిపోతాడా? కరెక్ట్. ఒట్టి వాపు పెట్టరా. అదెక్కడ ఉంటుంది తాతమ్మా? నీకేం చెప్తానరా. ఏమిటో గర్ల్ ఫ్రెండ్ కోసమా? ఇప్పుడే పిలుస్తా. శశి, ఇటు మాట్లాడాలి ఒకసారి పైక. ఎందుకు అలా అయిపోయారు రాధ, కారణం ఏంటి? అది కదండి ఆ బేబీ. ఆ బేబీ మమ్మీ అందనా? ఐఎమ్ సారీ రాధ, పెళ్లి కాని వాళ్ళకు ఇలాంటి సంఘటనలు కొంచెం బాధగా ఉంది.
అది కాదు డాక్టర్, అసలు ఆ బేబీకి మీకు సంబంధం ఏమిటంటావా? అనుకోని అనుబంధం. పాపం ఈ బిడ్డ ఒక అనాథ. అనుకోకుండా వాళ్ళ నాన్న కోసం దేవుడికి రాసిన ఉత్తరాలు నాకు అందాయి. ఆ ఉత్తరాల్లో ఈ పసిపాప తన తండ్రి కోసం పడే తపన నన్ను కదిలించింది. ఆనాటి నుంచి ఈ బేబీ నాకు ఆత్మీయురాలుగా మారిపోయింది. ఈ పసిబిడ్డ నన్ను తండ్రి అనుకున్నట్టే, నిన్ను చూడగానే తల్లిగా భావించి తన్ను తాను మరిచి మురిసిపోయింది. ఆ పసి హృదయంలో తల ఎత్తిన అనుభూతి ఆరకుండా నువ్వు తల్లిగా నటించాలి. తప్పకుండా డాక్టర్, అది నా కర్తవ్యం కూడా. మమ్మీ, డాడీ, ఏం లేదమ్మా, నువ్వు కాన్వెంట్లో బాగా ఆడతావని బాగా పాడతావని మమ్మీతో చెప్తున్నాను. మమ్మీ, బేబీ, బేబీ, డాడీ చెప్పింది నిజం మమ్మీ. ఆటల్లో ఫస్ట్ నేనే. మరి పాటల్లో ఇంకా పోటీ పెట్టలేదుగా. ఇప్పుడు నేను పెడుతున్నాను, నువ్వు పాడు. ముందు నువ్వు పాడాలి, ఆ తర్వాత